నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా గారు. ఏంజల్ నెంబర్స్ గురించి చాలా సార్లు మాట్లాడాం, కానీ 000 గురించి చాలా తక్కువ సార్లు మాట్లాడాం. చాలా మంది అడుగుతూ ఉంటారు, 000 ఒకవేళ కనిపించింది అంటే అసలు ఇండికేషన్ ఏంటి, విశ్వం మనకి ఏమి ఇస్తుందని మనం అనుకోవాలి, ఆ టైంలో 000 కనిపిస్తే దేనికి సంకేతం అని కూడా అడుగుతూ ఉంటారు. సో 000కున్న ఇంపార్టెన్స్ ఏంటి, 000 కనిపిస్తుందంటే దాని దేనికి సంకేతం అంటారు? అంటే నిజంగా మనము ఏంజల్ నంబర్స్ గురించి చాలా మాట్లాడుకున్నాము ఉషా గారు. నిజంగా ఆ ఏంజల్ నంబర్ ఏదన్నా కానివ్వండి, అంటే సీక్వెన్స్లో వచ్చేది కానివ్వండి, అంటే సింక్రోనైజ్డ్ నంబర్స్ అని చెప్తూ ఉంటాం కదా, 3 times అంటే 888 కానీ 000 కానీ ఏదైనా కానివ్వండి, నంబర్ 000 అది మనం చూసామనుకోండి, నిజంగా చాలా వండర్స్ని క్రియేట్ చేసే నంబర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఏంటి అంటే విశ్వం మనకిచ్చే సంకేతం అది. అంటే మనం ఒక అలైన్మెంట్లో ఉన్నాము, మనం చూస్ చేసుకున్న గోల్ ఏదైతే ఉందో ఆ పాత్లో కరెక్ట్గా వెళ్తున్నాము అని చెప్పే సింబల్ అది. సో మనం 000 గురించి మాట్లాడుకున్నట్టయితే ఉషా గారు, అదే సంపూర్ణం అని అర్థం మెయిన్గా. ఆ 0 జనరల్గా మనం జీరో నుంచి హీరో అన్నట్టు చెప్తూ ఉంటాం కదా, కానీ ఈ 0 ఏంటి అంటే మనలో పరిపూర్ణతత్వం అనేది సూచిస్తూ ఉంటుంది. అంటే మనం ఒక కంప్లీట్ పర్సన్గా అయ్యాము. అసలు 000 అనేది చూస్తేనే నిజంగా మనం ఆల్రెడీ మన ఇన్నర్కి కనెక్ట్ అయ్యి ఉన్న వ్యక్తులము అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకే, అంటే శక్తి అంతా కూడా నీలోనే ఉంది, ఆ డివైన్ పవర్ ఏదైతే ఉందో నీలో ఉంది, ఆ పొటెన్షియల్ ఉంది, ఏదైనా సాధించగలవు, గో ఎహెడ్ అని విశ్వం మనకిచ్చే సింబల్ అది 000 అంటే. అండ్ ఖచ్చితంగా ఉషా గారు మనకు కాన్ఫిడెన్స్ కూడా ఆటోమేటిక్గా బిల్డప్ అవుతుంది. అంటే మనం ఒకవేళ నెగిటివ్లో ఉన్నా కూడా ఆ 000 చూసామనుకోండి, మనం అర్థం చేసుకోవాలి నాలో ఎంతో శక్తి ఉంది, ఏదైనా నేను సాధించగలను అనే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా బిల్డప్ అవుతుంది, చేసుకోవాలి కూడా. ఆ నంబర్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఒక్కోసారి మనం కనెక్ట్ అయ్యే ఉంటాము కానీ మనకు తెలీదు మన ఇన్నర్తో మనం కనెక్ట్ అయ్యి ఉన్నామని. సో మనకి చెప్పే సింబల్ అంటే యూనివర్స్ మనతో ఏం చెప్తుంది అనేది కూడా చూసుకోవాలి. అంటే ఆల్రెడీ నేను ఇన్నర్తో కనెక్ట్ అయ్యాను, బట్ ఇంకా ఆ బాండ్ని ఏదైతే ఆ బాండ్ ఉందో స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. బికాజ్ మనం ఏదైతే గోల్ మనకు కావాలి అనుకున్న విషెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా మన లైఫ్లో ఫుల్ఫిల్ చేసుకునే టైం అన్నమాట, ఖచ్చితంగా చేసుకోగలము అని చెప్పే సింబల్. సో మనం ఎప్పుడు కూడా నంబర్స్ చూస్తే ఉషా గారు, చూసిన వెంటనే థ్యాంక్ యూ చెప్పుకోవాలి, ఎందుకంటే విశ్వం ఇచ్చే సింబల్ కదా. సపోజ్ ఇప్పుడు మీరు నేను ఉన్నాం, మన ఇద్దరం వచ్చాము, కనెక్ట్ అయ్యాము, ఏదో ఒకటి విష్ చేసుకుంటాం, ఖచ్చితంగా గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పుకుంటూ ఉంటాం కదా. అంటే మీరు చెప్పినప్పుడు నేను చెప్పలేదనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మేడం వినలేదా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. విశ్వం మనకిచ్చే సింబల్ కూడా సేమ్ అలాంటిదే. అంటే మనతో కమ్యూనికేట్ అవుతుంది, ఆ సింబల్ చూపించింది అంటే మనతో కమ్యూనికేట్ అవుతుంది అని అర్థం. బట్ మనం ఏం చేస్తాం, మనకు ఒక్కొక్కసారి మనకు తెలియదు అంటే ఆ నంబర్ దేనికి సూచిస్తుందో ఏంటో, ఏంజిల్ నంబర్ ఏదో కోఇన్సిడెన్స్ కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇమీడియట్గా ఏదైతే ఇప్పుడు 000 అలాంటి నంబర్స్ చూసినప్పుడు థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి ఇమీడియట్గా. దట్ మీన్స్ మనం కూడా రెసిప్రోకేట్ చేస్తున్నాం, తను మనకి విష్ చేసినప్పుడు మనం కూడా విష్ చేస్తున్నాం అని అర్థం. అంటే ఆ నంబర్ చూపించినప్పుడు విశ్వం మనకి ఖచ్చితంగా థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి. అండ్ ఒక అంటే మనం ఫాలో అవ్వాలి ఉషా గారు, నంబర్ కనిపించగానే థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఐఎమ్ రెడీ టు రిసీవ్, ఏదైతే యూనివర్స్ మన పైన కురిపించే ఆ బ్లెస్సింగ్స్ని నేను రెడీగా ఉన్నాను తీసుకోవడానికి అని చెప్పేసి మనం రెస్పాండ్ అవ్వాలి. అండ్ ఖచ్చితంగా థర్డ్ ఏంటి అంటే ఐఎమ్ మేనిఫెస్టింగ్. అంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది హెల్త్ కావాలనుకుంటారు, కొంతమంది డబ్బులు కావాలనుకుంటారు, కొంతమంది మంచి రిలేషన్ కావాలనుకుంటారు. సో ఐఎమ్ మేనిఫెస్టింగ్ గుడ్ హెల్త్, ఐఎమ్ మేనిఫెస్టింగ్ మనీ, ఐఎమ్ మేనిఫెస్టింగ్ గుడ్ రిలేషన్షిప్, హౌస్ కానివ్వండి, కార్ కానివ్వండి, ఏదైనా కూడా ఐఎమ్ మేనిఫెస్టింగ్ మై డ్రీమ్ హౌస్ అని చెప్పేసి అలా చెప్పుకోవచ్చు. జాబ్ కానీ బిజినెస్ కానీ దేనికన్నా కూడా ఐఎమ్ మేనిఫెస్టింగ్ అంటే నా లైఫ్లో నేను రియాలిటీగా మార్చుకున్నాను అండ్ ఆల్రెడీ మనం అనుభవించినట్టుగా మనం ఫీల్ అవ్వాలని చెప్తూ ఉంటాం. సో ఎలాంటి వైబ్రేషన్లో ఉంటే అంత తొందరగా అంత ఫాస్ట్గా అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇంకొక విషయం ఏంటి అంటే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. ఓకే మనం అనుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ మళ్ళీ సాడ్గా అయిపోతే ఏం లాభం చెప్పండి? సో ఆ డే అంతా కూడా మనం పాజిటివ్గా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి. ఒకవేళ సాడ్గా ఉన్నా మన వైబ్రేషన్స్ మనమే పెంచుకోవాలి. దట్ మీన్స్ మనం హ్యాపీగా లేకున్నా కూడా హ్యాపీగా ఉన్నట్టుగా మనం బిహేవ్ చేసామనుకోండి ఆటోమేటిక్గా హ్యాపీగా ఫీల్ అవుతాం, మనల్ని మనమే లిఫ్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ పాజిటివ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా ఫెయిత్ అనేది ఉండాలి ఉషా గారు. భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన ఆపర్చునిటీ మనం మిస్యూజ్ చేసుకోవద్దు కదా, ఖచ్చితంగా బిలీవ్ చెయ్యాలి.
సో ప్రతిదానికి నేను విశ్వాన్ని బిలీవ్ చేస్తున్నాను అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, నంబర్ కనిపించగానే థ్యాంక్ యూ అని చెప్పుకుంటే చాలు, కనెక్ట్ అయిపోతాం ఇమీడియట్గా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చాలామంది ఏంటంటే 000 కనిపించినప్పుడు జీరోస్ ఎందుకు కనిపిస్తున్నాయి, జీరోస్ అంటే ఇంకా ఏముండదా, శూన్యమా అనే ఎక్కువ ప్యానిక్ అవుతూ ఉంటారు. ఏంజిల్ నెంబర్స్లో 888 గురించి, 666 గురించి, 666 ఒక్కొక్కదానికి ఒక ఫ్రీక్వెన్సీ అయితే ఉంది. 000 చూడగానే అందరికి తెలియని ఒక ప్యానిక్ అండ్ భయం కూడా. 000 అంటే ఏంటి అసలు, దేనికి సంకేతం, 000ని ఎందుకు కనిపించింది అన్నది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. బట్ సంపూర్ణమని మీరే చెప్తున్నారు, అంత వాల్యూ ఉంది ఆ నెంబర్స్కి. సో ఎస్పెషల్లీ ఎవరైనా సరే ఇలా నెంబర్స్ కనిపించినా, లేకపోతే పాజిటివ్ వైబ్రేషన్స్ కావాలి అనుకున్నా, నెగిటివ్ ఎనర్జీని తీసివేసుకోవాలనుకున్నా, మెడిటేషన్ క్లాసెస్ కావాలనుకున్నా, 1-to-1 సెషన్స్ కావాలి అనుకున్నా, సో అసలు మీ టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ సెషన్స్ ఏ విధంగా తీసుకుంటారు ఒకసారి దాని గురించి మనం చెప్తారు. మామూలుగా మనకి క్లాసెస్ జరుగుతున్నాయి ఉషా గారు, మార్నింగ్ 5-to-6 అనే క్లాసెస్ జరుగుతున్నాయి 21 డేస్, అండ్ నైట్ కూడా 9-to-10 తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే మనం అంతే కొంచెం టైం ఇచ్చాము, ఇప్పుడైతే ప్రజెంట్ మార్నింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి అండ్ కొన్ని ఫ్యూ డేస్లో మనం నైట్ కూడా మళ్ళీ కండక్ట్ చేస్తాము. అదేవిధంగా 1-to-1 సెషన్స్ అయితే ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి, ఎప్పుడైనా కూడా మనం అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు కానివ్వండి, బయట అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, అందరికీ సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా వాళ్ళ అవైలబుల్ టైంలో మనం క్లాసెస్ తీసుకుంటాం. సో వాళ్ళకే ఇంపార్టెన్స్, ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ టైమింగ్స్ని బట్టి మనం క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెయిన్గా ఉషా గారు, నిజంగా క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి మన లైఫ్ సంపూర్ణంగా ఎలా ఉంచుకోవాలి అంటే, ఎప్పుడు కూడా సెల్ఫ్ లవ్ లేకపోవడం, దట్ మీన్స్ మనం ఇన్కంప్లీట్గా ఉన్నట్టే, ఒక హాఫ్ సర్కిల్ లాగా ఉంటున్నాం. బట్ దాన్ని ఫుల్ సర్కిల్ చేయాలి అంటే మనం తెలుసుకోవాలి, క్లాసెస్ అటెండ్ అయితే కానీ అసలు పరిపూర్ణంగా ఎలా ఉండాలి, మనం ఫిజికల్గా కానీ మెంటల్గా ఇమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం స్పిరిచువాలిటీ కూడా కొద్దిగా అవగాహన అనేది ఉండాలి. రైట్ నాలెడ్జ్ ఎప్పుడైతే ఉంటుందో, కరెక్ట్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే ఉంటుందో, మన గోల్ని తొందరగా రీచ్ అవ్వగలుగుతాం. సో ఖచ్చితంగా ఎవరైనా కూడా క్లాసెస్ తీసుకోవాలని నేను సజెస్ట్ చేస్తాను ఉషా గారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మెడిటేషన్ క్లాసెస్లో కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే మీ టైమింగ్స్కి తగ్గట్టుగానే మేడం అయితే అవైలబుల్గా ఉంటారు. అండ్ దాంతోపాటు 1-to-1 ఎవరైనా పర్సనల్గా మీట్ అవ్వాలి అనుకున్నా అర్చన మేడం అయితే అవైలబుల్గా ఉన్నారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.